మొదలు పెట్టే ముందు సలాం అలైకుంతోనే మొదలు పెడతా ఉన్నాను. ముప్పై ఐదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఓట్లు పడ్డాయి. ఒకసారి నేను మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. 35 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసినా కూడా ఇక్కడి సమస్యలు తీర్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక్క దివంగత నేతా ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మాత్రమే అన్నది వాస్తవం కాదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. హిందూపురంలో తాగడానికి నీళ్లు లేవని అప్పట్లో ఆ దివంగత నేత బతుకున్నప్పుడు 650 కోట్ల రూపాయలు ఖర్చు చేసి త్రాగునీటిని అందించడం కోసం హిందూపురం ప్రజలకు వైఎస్ఆర్ గారు నాన్నగారు చేసిన కృషి ఇవాళకి కూడా మర్చిపోలేనిది అని చెప్పి ఇక్కడి ప్రజలు ఇవాళకి కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. 10 సంవత్సరాల కిందట నాన్నగారు చేశారు కాబట్టి కాస్తో కూస్తో ఈరోజు హిందూపురానికి త్రాగడానికన్నా కాస్తో కూస్తో నీళ్లున్నాయి. కానీ 5 సంవత్సరాల పరిపాలనలో జనాభా పెరిగిపోయి త్రాగడానికి ఇంకా నీళ్ళు ఎక్కువ అవసరమైన పరిస్థితుల్లో ఈ తెలుగుదేశం పార్టీ గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి మరింత త్రాగునీటిని తీసుకురావడానికి వేసిన పైప్ లైన్లు పనులు కూడా ఈ 5 ఏళ్లలో కనీసం పూర్తి కూడా చేయలేని అసమర్థత పరిపాలన ఇవాళ చూడడం లేదా అని అడుగుతా ఉన్నాను. మడగశిర ఉప కాలువ ద్వారా హంద్రి నీవ జలాలను 99 చెరువులకు నీళ్లు ఇవ్వడానికి పనులు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చేపట్టి అప్పట్లోనే 90% పనులు పూర్తి చేస్తే ఆ మిగిలిపోయి ఉన్న ఆ 10% పనులు కూడా పూర్తి చేయలేని అద్వానమైన పాలన ఇవాళ మీకు కనిపించడం లేదా అని అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. కోడికొండ చెక్ పోస్ట్ దగ్గర ఇండస్ట్రియల్ హబ్ పేరిట బావా బామర్దులు ఇద్దరూ కలిసి ఒక షో చేశారు. 1000 ఉద్యోగాలు వస్తాయంటూ అట్టహాసంగా శంకుస్థాపన కూడా చేశారు. కానీ నేను అడుగుతా ఉన్నా ఒక్క పరిశ్రమైనా వచ్చిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఇవాళ చివరకు ఆ భూముల్లో లేఅవుట్ వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తా ఉన్నారు అని అంటే ఇంతకన్నా సిగ్గుమాలిన పరిపాలన ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఇదే నియోజకవర్గంలో పరిగి వద్ద గతంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ అమ్మేసిన ఘనత కూడా ఎవరిది అని అంటే ఈ దిక్కుమాలిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. 200 బెడ్లు 200 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడే ఉంది. కనీసం 32 మంది డాక్టర్లు అక్కడ పనిచేయాలి. కానీ ఆ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే కనీసం 10 మంది డాక్టర్లు కూడా లేని పరిస్థితిలో ఆ హాస్పిటల్ నడుస్తూ ఉంది అని అంటే సిగ్గుతో ఈ పాలకులు తల వంచుకోవాల్సిన పని కాదా అని అడుగుతా ఉన్నాను. ఇదే నియోజకవర్గంలో ఇదే హాస్పిటల్లో మాతా శిశు కేంద్రంలో కనీసం 4 గైనకాలజిస్టులు ఉండాలి. అంటే గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ చేసే డాక్టర్లు 4 ఉండాల్సిన చోట కేవలం ఒకే ఒకరు ఉన్నారు అని అంటే ఇంతకన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఇదే హిందూపురానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వచ్చేసింది అంటూ శ్రీకంఠపురం పాఠశాల వద్ద దాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నట్టు బోర్డులు కూడా వేశారు, పూజలు కూడా చేశారు. ఆ తర్వాత ఆ కాలేజీ వచ్చిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఇవాళ కనీసం
పట్టించుకున్న పరిస్థితులు కూడా లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే హిందూపురంలో ఉర్దూ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నా, ఉర్దూ కళాశాల మీకు కనిపించిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. హిందూపురం నియోజకవర్గంలో నీళ్ల పరిస్థితి, ఇక్కడ ఉన్న వ్యవస్థల పరిస్థితి, చివరికి రైతన్నల పరిస్థితి చూసుకున్నా కూడా, చింతపండు మొదటి రకం 15,000 ఉంటే కానీ అంతో ఇంతో ఖర్చులకు కూడా రాదు. అటువంటి మొదటి రకం చింతపండు 10,000 రూపాయలు కూడా అమ్ముకోలేని పరిస్థితిలో ఇవాళ రైతన్న కనిపిస్తూ ఉన్నాడు. చింతపండులో 2వ రకం కనీసం 8,000 అన్న వస్తే కానీ గిట్టుబాటు కాని పరిస్థితిలో ఉన్న రైతన్నకు కనీసం ఇవాళ 5,000 కూడా రాని పరిస్థితిలో ఇవాళ రైతన్న వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. బైవోల్టిన్ రకం పట్టుగూళ్ళకు కేజీ 650 రూపాయలు ఉండేది, ఇవాళ అదే పట్టుగూళ్ళు కనీసం 300 కూడా అమ్ముకోలేని పరిస్థితిలో ఇవాళ రైతన్న లేడా అని అడుగుతా ఉన్నాను. చివరికి కేజీ 50 రూపాయలు చెప్పున ప్రభుత్వం ఇస్తానన్న బోనస్ కూడా ఇవాళకి చూస్తే 4 కోట్ల రూపాయలు బకాయిలు ఉండడం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఏ రకంగా ఇదే హిందూపురం నియోజకవర్గాన్ని, ఏ రకంగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అవసరం కోసం వాడుకొని ఆ తర్వాత ఎలా వదిలేస్తూ ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీ అందరితో నేను ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ మనం ఏం చూస్తూ ఉన్నాము అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రైతన్నలను మోసం చేశారు, పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలను మోసం చేశారు, చివరికి డిగ్రీ చేతబుచ్చుకుని చదువుకుంటున్న పిల్లలను మోసం చే ఉద్యోగాల కోసం వెతుక్కుంటున్న పిల్లలను మోసం చేశారు, చివరకు చదువుకుంటున్న పిల్లలను సైతం కూడా వదిలిపెట్టకుండా మోసం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. 5 సంవత్సరాల పాటు అంటే 60 నెలల పాటు ప్రభుత్వానికి పాలించమని చెప్పి ఓటేస్తారు ప్రజలు. అటువంటి ప్రభుత్వంలో 57 నెలలు ప్రజలను మోసం చేసి, ప్రజలను కాల్చుకొని తిని, చివరి 3 నెలలు మాత్రం మనందరికీ కొత్త సినిమా చూపిస్తూ ఉన్న మోసం కాదా అని అడుగుతా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఎన్నికలు వారంలో ఉన్నాయనంటే ఈరోజు మీకు చెక్కులేస్తాము, ఈరోజు మీకు అది చేస్తాము, ఈరోజు మీకు ఇది చేస్తాము అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారంటే 5 సంవత్సరాలు వీళ్ళు ఏమి గాడిదలు కాస్తూ ఉన్నారు అని చెప్పి ఒక్కసారి మిమ్మల్ని అందరికీ కూడా ప్రశ్నించమని అడుగుతా ఉన్నా. 2014లో ఎన్నికల ప్రణాళిక, ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఇంతలా పుస్తకాన్ని ఒకటి మనందరికీ చూపించారు. ఆ పుస్తకంలో ప్రతి పేజీ ఒక కులానికి కూడా కేటాయించి ప్రతి కులాన్ని ఏ రకంగా మోసం చేయొచ్చు అని చెప్పి పిహెచ్డి చేసి ఏకంగా స్టడీ చేసి ప్రతి కులాన్ని మోసం చేసిన పరిస్థితులు లేవా అని అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చివరికి 2014 ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళిక తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి ఎక్కడ ఉంది అని చెప్పి వెతికితే కనీసం ఆ మేనిఫెస్టో కూడా తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లో కనిపించడం లేదు అని అంటే ఎంతటి దారుణంగా వీళ్ళు మోసం చేశారో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ మోసాలు ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. గత 20 రోజులుగా అయితే రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు అమ్ముడు పోయిన ఎల్లో మీడియా, ఈరోజు నిజంగా యుద్ధం జరుగుతూ ఉంది అనంటే అది చంద్రబాబు నాయుడు గారికి మనకు మధ్యలో కాదు. యుద్ధం జరుగుతూ ఉంది అనంటే చంద్రబాబు నాయుడు గారితో పాటు, ఆయనతో పాటు ఉన్న ఈనాడుతో యుద్ధం జరుగుతూ ఉంది, ఆంధ్రజ్యోతితో యుద్ధం జరుగుతూ ఉంది, TV5తో యుద్ధం జరుగుతూ ఉంది, TV9తో యుద్ధం జరుగుతూ ఉంది, అమ్ముడు పోయిన అనేక టీవీ ఛానళ్లతో యుద్ధం ఇవాళ జరుగుతూ ఉంది.
ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ జరుగుతూ ఉన్న యుద్ధం ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతూ ఉందన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గత 20 రోజులుగా మీరు చూస్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి ఎక్కడా కూడా చర్చ జరగకూడదు అని చెప్పి కుట్రలు పండుతూ ఉన్నారే తప్ప, ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద చర్చ జరిగితే ప్రజలు ఆలోచించడం మొదలు పెడితే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు కూడా రావు అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధించిన ఎల్లో మీడియా ప్రతిరోజు ఒక కట్టుకథ లేపుతారు, ప్రతిరోజు ఒక పుకారు లేపుతారు, ఆ పుకారు మీద చర్చ పెడతారు. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాలు 5 సంవత్సరాలలో జరిగిన మోసాల మీద నుంచి ప్రజలను మభ్యపెట్టించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయన్నది ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక రాబోయే రోజుల్లో ఈ మోసాలు, ఈ అబద్ధాలు, ఈ కుట్రలు ఇంకా తీవ్రమైన స్థాయిలోకి పోతాయి. చివరి కుట్రగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలుసు కదా. ఎన్నికల నాటికి వచ్చేసరికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. మీ ప్రతి వార్డుకు డబ్బులు పంపిస్తాడు, ప్రతి గ్రామానికి డబ్బు పంపిస్తాడు. పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టి మళ్ళీ మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మీ అందరితో నేను ఇవాళ ఒకటే వేడుకుంటా ఉన్నా, మీ వార్డుల్లోకి మీరు వెళ్ళండి, మీ గ్రామాలలోకి మీరు వెళ్ళండి. వెళ్ళి మీ ప్రతి వార్డులోనూ ప్రతి అక్కను కలవండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అమ్మను కలవండి, ప్రతి తాతను కలవండి, ప్రతి అన్నను కలవండి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. వారం రోజులు ఉపయోగపడ్డక్క అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. ఇవాళ ఒక్కసారి ఆలోచన చెయ్యక్క, మన పిల్లలను మనం ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నామా అక్క అని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పండి అక్కను. ఆ అక్కకు చెప్పండి, అక్క ఇవాళ ఇంజనీరింగ్ చదవాలంటే సంవత్సరానికి ఫీజులు చూస్తే 1,00,000 రూపాయలు పైచిలుకు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం తరపు నుంచి వస్తూ ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ చూస్తే 1,50,000 ఇస్తూ ఉన్నారు, అది కూడా ఇవ్వడం లేదు. ఏకంగా 1,800,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు అన్న సంగతులు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేయక్క, ఈరోజు మన పిల్లలను ఇంజనీర్లుగా చదివించాలి అని అంటే మన ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి మనం చదివించే పరిస్థితిలో ఉన్నామా అక్క అని ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, వారం రోజులు ఉపయోగపట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు 800,000 ఖర్చు అయినా పర్వాలేదు అన్న చదివిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ఆ అక్క చెల్లెమ్మలకు వెళ్ళి ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి, అక్క చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దక్క, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇచ్చాం, పొదుపు సంఘాల్లో రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు, 1 రూపాయి అయినా మాఫీ చేశాడా అక్క అని ప్రతి అక్కను అడగండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి. అక్క మాఫీ చేయకపోగా గతంలో 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పథకాలు ఉండేటివి, దానివల్ల 0 వడ్డీకే రుణాలు వచ్చే పరిస్థితి ఉండేది గతంలో. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీ అన్న పథకం పూర్తిగా రద్దు చేశాడు కదక్క అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, అక్క
చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమతో చేస్తున్న డ్రామాకు అస్సలు మోసపోవద్దక్క అని పతియక్కకు చెప్పండి. ఆ పతియక్కకు చెప్పండి, అక్క వారం రోజులోపికి పట్టక్క అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతికి అన్న ఇస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి. అంతేకాదక్క, 0 వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో చూశాం. మళ్ళీ 0 వడ్డీకే రుణాలు రావాలి అని అంటే అది ఆ రాజన్న కొడుకు జగనన్నతోనే సాధ్యము అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ పేదరికంలో ఉన్నా, అలమటిస్తా ఉన్నా, ఆ బీసీ అక్కల దగ్గరికి వెళ్ళండి, ఆ ఎస్సీ అక్కల దగ్గరికి వెళ్ళండి, ఆ ఎస్టీ అక్కల దగ్గరికి వెళ్ళండి, ఆ మైనారిటీ అక్కల దగ్గరికి వెళ్ళండి, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వయసులో మధ్యలో ఉన్న ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి ఆ అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, వారం రోజులు లోపికి పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న వైఎస్ఆర్ చేయూత్ అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ప్రతి అక్క చేతిలోనూ అన్న 75,000 రూపాయలు పెడతాడు దఫాలుగా అని ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. గ్రామాలలో ఉన్న ప్రతి రైతన్నను కలవండి. కలిసి ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న రైతన్న చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాలు టైం ఇచ్చాం, 5 సంవత్సరాలు సమయం ఇచ్చాం, రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ అన్న పథకం కనీసం వడ్డీలకైనా వచ్చిందా అన్న అని ప్రతి రైతన్నను అడగండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన చూడన్నా, గతంలో రైతన్నలకు 0 వడ్డీకే రుణాలు వచ్చేటివి, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పథకాన్ని రద్దు చేశాడు కదన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ ఒక్క సంవత్సరమైనా, ఏ ఒక్క పంటకైనా ఒక్కసారైనా గిట్టుబాటు ధర వచ్చిందా అన్నా అని చెప్పి ఆ ప్రతి రైతన్నను అడగండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా వారం రోజులోపికి పట్టన్నా, చంద్రబాబు ఇచ్చే 3000కు మోసపోవద్దన్నా, వారం రోజులోపికి పట్టన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము అని ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం మే మాసం వచ్చేసరికి ప్రతి రైతన్న చేతిలోనూ అన్న 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ అన్న పెడతాడు. రైతన్నలకు పెట్టుబడి కోసం అన్న 50,000 రూపాయలు ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న 0 వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో చూశాం. మళ్ళీ రైతన్నలకు 0 వడ్డీకే రుణాలు రావాలి అని అంటే అది ఆ రాజన్న బిడ్డ జగనన్నతోనే సాధ్యము అని ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న 5 సంవత్సరాలలో గిట్టుబాటు ధరలు రాలేదు, మళ్ళీ గిట్టుబాటు ధరలు రావాలి అని అంటే అన్న ముఖ్యమంత్రి కావాలి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు, గిట్టుబాటు ధరలకు అన్న గ్యారంటీ ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి. వెళ్ళినప్పుడు ఆ అవ్వను ఒకే ఒక చిన్న విషయం అడగండి, అవ్వ ఇవాళంటే ఎన్నికలు వచ్చాయవ్వా, ఇవాళటి నుంచి 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని ఆ ప్రతి అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో చెబుతుంది,
ఇలా చెయ్యి చూపిస్తూ ఇచ్చేవారు కాదు నాన్న అని చెప్పి ఇలా చెయ్యి ఎత్తి చూపిస్తుంది. లేకపోతే ఆ అమ్మ ఇలా ఒక ఏలు చూపించి 1000 రూపాయలు ఇచ్చేవారు నాన్న అని చెప్పి ఇలా ఏలెత్తి చూపిస్తుంది. అప్పుడు ఆ అమ్మను మీరు ఒక్క మాట అడగండి, అప్పుడు ఆ తాతను మీరు ఒక్క మాట అడగండి, అవ్వ ఎన్నికలే రాకపోయింటే జగనన్నే 2000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2000 ఇచ్చేవాడేనా అవ్వ అని ప్రతి అవ్వను అడగండి. ఆ ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, అవ్వ చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా, వారం రోజులు లోపికబట్టవ్వా, ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని ప్రతి అవ్వకు చెప్పండి. మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అవ్వ తాతల పెన్షన్ 3000కు పెంచుకుంటూ పోతాడు అని ప్రతి అవ్వకు చెప్పండి. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి, అన్నా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశాం, ఇల్లులు ఊరికి కనీసం 10 కూడా ఇవ్వని పరిస్థితి, టౌన్లలో ఇళ్ళు కడితే ఆ ఇళ్లలో కూడా దోచుకుంటా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి, ప్రజలకు మేలు చేసే పరిస్థితి కనిపించడం లేదు, ప్రజల తరపున అప్పుగా రాసుకొని 20 సంవత్సరాల పాటు నెల నెల 3000 రూపాయలు కట్టిస్తూ ఉండే దోచుకుంటా ఉన్న పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. అన్నా ఒక వారం రోజులు ఓపికబట్టన్నా, ఆ ప్రతి పేదవాడికి చెప్పు, ప్రతి పేదవాడికి చెప్పు, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆ రాజన్న రాజ్యం తీసుకొస్తాడు, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించిస్తాడు అని ప్రతి పేదవాడికి చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి అక్క దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి అవ్వ దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి తాత దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి అన్న దగ్గరికి తీసుకొని పోయి నవరత్నాల వల్ల జరిగే మేళ్ళు ప్రతి ఒక్కరికి చెప్పండి. నేను గట్టిగా నమ్ముతా ఉన్నా, నవరత్నాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడొచ్చని, నవరత్నాలతో ప్రతి రైతన్న ముఖంలో ఆనందాన్ని చూడొచ్చని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తూ ఉన్నాను, నవరత్నాలను మీ ప్రతి గడప దగ్గరికి తీసుకొస్తాను అని మీ ఇవాళ మేమందరికీ మాటిస్తూ ఉన్నాను. మీ అందరికీ నేను ఇవాళ ఒకటే కోరుతా ఉన్నా, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. ఒక రాజకీయ నాయకుడు ఫలానిది చేస్తాను అని చెప్పి మైకు పొడుచుకొని చెబితే, ఆ చెప్పినది ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో పెడితే, ఆ పెట్టిన తర్వాత ప్రజలను ఓటడిగితే, ప్రజలు ఓటేసిన తర్వాత రాజకీయ నాయకుడు గెలిచిన తర్వాత అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. ఈ వ్యవస్థలోకి, ఈ చెడిపోయిన ఈ వ్యవస్థలోకి ఈ మార్పు తీసుకొని రమ్మని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు. నా ఎడం వైపున ఇక్బాల్ అన్న నిల్చొని ఉన్నాడు, ఐజీగా పనిచేశాడు, మంచి పోలీస్ అధికారిగా పనిచేశాడు, అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాడు, మంచి చేస్తాడు అన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు ఇక్బాల్ అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాను. అదే రకంగా నా కుడివైపున మాధవ అన్న నిల్చొని ఉన్నాడు, మంచివాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, తాను కూడా అన్ని రకాలుగా మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మొట్టమొదటిసారి అనంతపురం జిల్లాలో ఇంతవరకు ఎప్పుడూ కూడా జరగని విధంగా మొట్టమొదటిసారి అనంతపురం జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలు బీసీలకే ఇచ్చిన పరిస్థితి మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు వీళ్ళిద్దరిపై ఉంచడమే కాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని సవినయంగా 2 చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాను. చివరిగా
మన పార్టీ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటారేమో, ఒకసారి నేను గుర్తును చూపిస్తా, దయవుంచి గుర్తును చూడవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. కనిపిస్తా ఉందని అనుకుంటా ఉన్నాను నా మొహం. మన గుర్తు ఫ్యాన్ అన్నా, మన గుర్తు ఫ్యాన్ అక్క, మన గుర్తు ఫ్యాన్ చెల్లెమ్మా, మన గుర్తు ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అన్నా. మీ అందరి చల్లని దీవెనలకు, చల్లని ఆశీస్సులకు, మీ ఆప్యాయతలకు మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇంకొకసారి పెద్దాయన రా.